ఆంధ్రజ్యోతికి తెలుగుదేశం పార్టీకి చెడిందా రాధాకృష్ణ ఇప్పుడు టీడీపీ అధిష్టానం మీద గురిపెట్టారా వరుసగా ఆంధ్రజ్యోతి పత్రికలో వస్తున్న కథనాలు చూస్తుంటే ఇలాంటి అనుమానాలే కలుగుతున్నాయి ఆంధ్రజ్యోతి తెలుగుదేశం పార్టీని భుజాన మోసిన నేపథ్యం నుంచి తెలుగుదేశం ప్రభుత్వం తీరు మీద తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న తీరు ఆసక్తికరం అసలు ఎందుకు ఇలా జరుగుతుంది రాధాకృష్ణ పత్రికలోనే ఇలాంటి రాతల వెనక అసలు కారణాలేంటి అన్నదాని మీద అనేక రకాల చర్చలు సాగుతున్నాయి వాస్తవానికి రాధాకృష్ణకి నారా లోకేష్కి మధ్య చాలా గ్యాప్ ఉంది ఆ క్రమంలోనే తాజాగా నారా లోకేష్ మీద గురి పెడుతూ కథనం వచ్చింది సానా సతీష్ భుజాల మీద తుపాకి పెట్టి నారా లోకేష్ మీద ఏబిఎన్ రాధాకృష్ణ గురి పెట్టినట్టుగా కనిపిస్తుంది సానా సతీష్ చాలా ముదురు అన్నట్టుగా కథనాలు రాస్తూ అందులో నారా లోకేష్ పాత్రను రాధాకృష్ణ ప్రస్తావించారు నారా లోకేష్ పేరు ఉపయోగించుకుని సానా సతీష్ మొత్తం మైనింగ్లో కాంట్రాక్ట్లో దందాలు సాగిస్తున్నారని ఆరోపించారు వాస్తవానికి నారా లోకేష్ పాత్ర లేకుండా నారా లోకేష్ మద్దతు లేకుండా అంతవరకు సానా సతీష్ వ్యవహారాలు చక్కబెట్టలేరన్నది చాలామందిలో ఉన్న అభిప్రాయం దాన్ని రాధాకృష్ణ హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటమ్స్గా కథనాలు ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ మీద ఇలాంటి ఆరోపణలు రాగానే డిఎఫ్ఓ వ్యవహార శైలి మీద ఉప ముఖ్యమంత్రి స్పందించారు డిఎఫ్ఓ తీరు మీద విచారణ చేయాలని ఆదేశించారు కానీ నారా లోకేష్ మాత్రం తన సహచరుడు తన మిత్రుడు సానా సతీష్ సాగిస్తున్న వ్యవహారాల గురించి ఆంధ్రజ్యోతిలో కథను వచ్చిన తర్వాత ఇప్పటి వరకు స్పందించలేదు దీంతో రాధాకృష్ణకి లోకేష్కి మధ్య సాగుతున్న కోల్డ్ వార్ ఏమైనా పెద్దది కాబోతుందా అన్న చర్చ మొదలైంది వాస్తవానికి నారా లోకేష్ తీరు మీద రాధాకృష్ణకి చాలా కాలంగా అసంతృప్తి ఉంది గతంలో రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్న కాలంలో వాడు వీడు అన్నట్టుగా నారా లోకేష్ గురించి కామెంట్ చేస్తూ ఏబిఎన్ ఆఫీసులోనే చేసిన వ్యాఖ్యల వీడియో ఒకటి వైరల్ అయింది వీడియోను కావాలని లీక్ చేసి నారా లోకేష్ని బదనాం చేసే ప్రయత్నం కూడా చేశారా అన్న అనుమానాలు అప్పట్లో వ్యక్తమయ్యాయి ఇప్పుడు మరోసారి నారా లోకేష్ వ్యవహార శైలి మీద ఆయనకు సంబంధించిన పాత్ర మీద గురి పెడుతూ ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో కథనాలు వస్తున్న తీరు దానికి కొనసాగింప అన్న చర్చ మొదలైంది చంద్రబాబుతో ఉన్నంత సాన్నిహిత్యం నారా లోకేష్తో లేదు నారా లోకేష్ రాధాకృష్ణని లెక్క చేయడం లేదు నారా లోకేష్ రాధాకృష్ణకి తగిన ప్రాధాన్యత కూడా ఇవ్వడం లేదు అనే అభిప్రాయాలు మొత్తం మీడియా వర్గాల్లో ఉన్నాయి అందుకు కొనసాగింపుగానే తాజా కథనాలు కనిపిస్తున్నాయి అయితే ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది రాధాకృష్ణని సంతృప్తి పరిచే రీతిలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏమన్నా నిర్ణయం తీసుకుంటుందా గతంలో చంద్రబాబు ఐదేళ్ల పాటు ప్రభుత్వ నిర్వహణలో రాధాకృష్ణకి పెద్దపేట వేశారు కీలకమైన భాగస్వామ్యం కల్పించారు మొత్తం ప్రభుత్వ కార్యకలాపాలన్నింటినీ కవరేజ్ చేసే బాధ్యతను రాధాకృష్ణ సంస్థలకు అప్పగించారు తద్వారా రాధాకృష్ణకు సుమారు ఆరు వందల కోట్ల రూపాయలు పైబడి లబ్ధి చేకూర్చారని అప్పట్లో వైఎస్ఆర్సీపీ విమర్శించింది విమర్శించడమే కాదు నేరుగా అప్పటి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కోర్టులో కేసు కూడా వేశారు ఎటువంటి టెండర్లు లేకుండా రాధాకృష్ణ సంస్థకు భారీ మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం నిధులు కట్టబెడుతున్నారన్న అభియోగం మోపారు ఇప్పుడు మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత రాధాకృష్ణకి అలాంటి అవకాశం రాలేదు ఇంకా ఆయన ఆశించినంత ఫలితం దక్కడం లేదు అందుకే రాధాకృష్ణ చంద్రబాబు ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నంలో ఉన్నారా లేకుంటే నారా లోకేష్ తన మాట వినడం లేదు కాబట్టి దారికి తెచ్చుకోవాలని చూస్తున్నారా ఇదే ఇప్పుడు చాలామందిలో ఉన్న ప్రశ్న ఏవైనా రాధాకృష్ణకి నారా లోకేష్కి మధ్య జరుగుతున్నటువంటి ఈ అంతర్యుద్ధ ప్రభావం ఆంధ్రజ్యోతి పత్రికల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఇది ఏ స్థాయికి వెళుతుందన్నది చూడాల్సి ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్